أنا أقول لك 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 أن
రిజిస్టర్ దాని వ్యవహారాన్ని చూడాలి స్పష్టంగా చెప్పింది కాబట్టి మేము కూడా ఈరోజు నుంచి ఆలోచన చేసి సిఐడి మీద కూడా ఒక కేసు వేయడానికి సిద్ధపడుతున్నాం. ఈరోజు న్యాయవాదులతో మాట్లాడుతున్నాం.
తప్పనిసరిగా తప్పు చేసినటువంటి ఆఫీసు తప్పు చేసినటువంటి డిపార్ట్మెంట్ని విడిచిపెట్టే ప్రశ్న ఉండదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. సార్, నిన్న కాకాని గోవర్ధన్ రెడ్డి కొన్ని ఏదైతే పాదయాత్ర నడుస్తుందో లోకేష్ అంటే పాదయాత్ర కోసం కొన్ని విమర్శలు చేయడంతో వాళ్ళు ఏమి తిరిగిన వాళ్ళు ఈరోజు మాట్లాడుతున్నారు. సిగ్గు ఉండాలి. ఆయన వ్యవసాయ శాఖ మంత్రి అని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి. కనీసం ముఖ్యమంత్రికి సిగ్గు లేకపోయినా, ముఖ్యమంత్రికి బాధ్యత లేకపోయినా, నువ్వు ఆ శాఖను చూస్తున్నావు. కనీసం ఆ శాఖను చూస్తున్నటువంటి ఒక మంత్రిగా ఆంధ్ర రాష్ట్రంలో 54 నియోజకవర్గాలు అకాల వర్షంతో రైతాంగం ఇబ్బందులు పడి రోడ్డును పడి ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఆ శాఖ మంత్రిగా 15 రోజుల వరకు నువ్వు బయటికి రాలనేటో నువ్వు ఒక మంత్రివా? నీ గురించి మేము మాట్లాడాలా? నీ గురించి మేము మాట్లాడితే మాకు మేమే అవమానించుకోవాలి అవుతామని చెప్పి తెలియజేస్తాను. మణిగారు ఒకసారి అడిగిన వచ్చింది సార్, వచ్చింది వాస్ గారు వాస్ గారు కూడా వస్తే బాగుంది. వాస్ గారు నేను వాస్ గారు వాస్ గారు ఒకసారి కూర్చోండి, మాట్లాడండి, కూర్చోండి, మాట్లాడు, కూర్చోండి. ఒకసారి అట్లా ఒకసారి అట్లాగే చాలా బ్యారికేడ్ పెట్టారు, దారంతా బ్యారికేడ్. హరీష్ గారు, హరీష్ గారు ఒకసారి సరిపోద్ది నరేషన్ కూర్చోను. మనకి జిల్లే రాపారు, రాపారు దారాబేట రాపారు, రామలింగ రాపారు, జంక్షన్ బ్యారికేడ్ ప్రిపేర్డ్ గా పెట్టి ఎక్కడ కాదు ఆపారు. ఎందుకు వచ్చాయి కదా ప్రతిచోట బ్యారికేడ్? ఫోటోగా ఫైవ్ 30కి తెల్ల వెళ్ళిపోతా అప్పుడు మిగతా ఐదు అప్పుడు అందరూ భోజనం పెట్టి వదులుతారు. నాకు ఉండు పడ్డాను బాగా. అప్పారావు గారికి ఇబ్బంది అయింది కదా, నాకు ఉండు పడ్డా. ఎయిట్ 30కి